దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ కళ సాకారమై ఇవాటికి 10 సంవత్సరాలు గడిచింది. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేరిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ, ధీరులకు మెగసాలరా, అవలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పడుశౌర్యమును జోపి రాజ్యతంత్రము నడిపిరా తెలంగాణ రాణి రుద్రమ దేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంభాలలో వెగలయించి మించినది అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరచింబెరా. కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్చించి బోధిసత్ముని ధర్మ బోధనలు విరచించి పాల్కురికి ఆనాడేరా తెలంగాణ ప్రగతి బాటలు విచ్చరా. ఇట్లా మొత్తం మీద కథనాన శత్రువుల కుత్తుకలన బలీల ఉత్తరించిన బలోన్మత్తులేరిన భూమి. ఎలాంటి భూమి? పౌరుషాలు కలిగినటువంటి భూమి, వీర పరాక్రమం కలిగినటువంటి భూమి, వీరుల గన్న భూమి ఇది. ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టము. అలాంటి తెలంగాణ ఇవాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు గడిచింది. ఇవాళ 10 సంవత్సరాలు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. మొత్తం మీద అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాతగా చాలామంది చాలా రకరకాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం నిన్న సాయంత్రం 6:30 ఫలితాలు వస్తాయి, అంటే ఎగ్జిట్ ఫలితాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాము. అనుకున్నట్టుగానే నిన్న ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేసినాయి చాలా సంస్థలు. అయితే అందులో ప్రధానంగా కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 300కు పైగా సీట్లు అక్కడ గెలుచుకుంటుంది అని చెప్పేసి చాలా సంస్థలు చెప్పినాయి. కొన్ని సంస్థలు ఇండియా కూటమి కూడా గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇక మరోవైపు రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక్కడ సగం అంటే కాంగ్రెస్ పార్టీకి తర్వాత భారతీయ జనతా పార్టీకి పోటాపోటీగా సగం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతవరకు 8-10 సీట్లు భారతీయ జనతా పార్టీకి, లేదంటే అక్కడ 6-8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి కొన్ని సంస్థలు అంటా ఉంటే, కొన్ని సంస్థలు అట్లా మొత్తం మీద పోటా పోటీగా ఉంది. అయితే ఇక్కడ ఎంఐఎంకి సంబంధించి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకటి రావచ్చు రాకపోవచ్చు, మొత్తం మీద గ్యారంటీ లేదు. మెదక్ పెట్టుకున్నారు, మెదక్ ఒకవేళ అటు ఇటు అన్నట్టు ఉంది, అది ఆ పరిస్థితి ఉందంట. మొత్తం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా ఏది తెలుగుదేశం పార్టీ, జనసేన, తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. 40 సంస్థలు చెప్తే ఆ 40 సంస్థల్లో 35 సంస్థలు ఈ కూటమి అధికారంలోకి వస్తుందంటే, కొన్ని 5 సంస్థలు మాత్రం అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాయి. మొత్తం మీద చూడాలి, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిందే వస్తుందా, వీళ్ళు చెప్పింది రాదా అంటే వీళ్ళు ఏం డిసైడ్ అయ్యారు. కాకపోతుందంటే ఇవి అంచనాలు మాత్రమే, ఇవి అంచనాలు మాత్రమే. కాకపోతుందంటే కొంతవరకు అంటే వాళ్ళు ప్రజల్ని అడిగి తెలుసుకొని తర్వాత ఏవి వివరాలు తీసుకొని దాని తర్వాత చేసినటువంటి సర్వేలు కాబట్టి మరి చూడాలి ఎటువంటి ఫలితాలు వస్తాయో. 4వ తేదీన క్లియర్ కట్గా మనకు ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కొన్ని సర్వే సంస్థలు అంటే ఫలితాలను ప్రకటించినాయి. అందులో తీన్మాన్ మల్లన్న భారీ మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ తర్వాత ప్లేస్లో తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత ఇట్లా ఉంటుందని చెప్పేసి సంస్థలు అంటే అన్ని ఏది తీన్మాన్ మల్లన్నకు 56% ఓట్లు, తర్వాత ఇక్కడ ఏది బీఆర్ఎస్కి 41% ఓట్లతో, ఆ తర్వాత 12% ఓట్లు మిగతా 12% ఇక్కడ మిగతా అన్ని వాళ్ళ ఇద్దరికి మాత్రం అందనంత దూరంలో తిన్మార్ మల్లన్న ఉన్నాడు అని చెప్పేసింది. అయితే కొంతవరకు దుష్ప్రచారం చేసినారు, రకరకాలుగా దుర్మార్గంకు పాల్పడ్డారు. తర్వాత బీఆర్ఎస్ అక్కడ కేటీఆర్ బ్యాచ్, ఈ బ్యాచ్ ఏం చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదని ఆయన. తీన్మాన్ మల్ల అనేటువంటి వ్యక్తి ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి, ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు అంటే ఇక్కడ పట్టభద్రులు తీన్మాన్ మల్ల వైపే ఉంటారని చెప్పేసి చాలా సర్వే సంస్థలు మాత్రం చెప్తా ఉన్నాయి. ఇక మరీ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. పదేళ్ల పండుగ నేడే, అందరి తెలంగాణ అని చాటి చెప్పేల ఆవిర్భావ వేడుకలు. ఉదయం పరేడ్ గ్రౌండ్ లో, సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్, సోనియా వీడియో సందేశం, తర్వాత సీఎం ప్రసంగం, ట్యాంక్ బండ్ పై కనుల పండుగగా కార్నివాల్, పటాకులు కాల్చి సంబరాలు,
ముగింపు. పదేళ్ల పండుగకు మొత్తం కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది హైదరాబాద్ లో. అయితే 650 అమరుల కుటుంబాలని తీసుకొచ్చేసి వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా వాళ్లకు ఆహ్వానాలు కూడా అందినాయి. తర్వాత చాలా మంది అడుగుతా ఉన్నారు, అంటే ఉద్యమకారులను కూడా సన్మానిస్తారా, ఉద్యమకారులను కూడా గౌరవిస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఉద్యమకారులకు సంబంధించి 100% వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికంటే ఇప్పుడే అంటే కొంచెం అన్ని కూడా వివరాలు కూడా తెప్పించుకోవాలి కాబట్టి 17వ తేదీ అంటే అక్కడ హైదరాబాద్ విలీనమా విమోచనమా అట ఆ దినోత్సవం సందర్భంగా అక్కడ అంటే ఎవరైతే ఇప్పుడైతే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి తర్వాత ఉద్యమకారులు కూడా గుర్తించి తర్వాత వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక మరోవైపు నిజంగా ఇది ఆ చిహ్నంలో రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండాలా లేకపోతే ఇక్కడ చార్మినార్ ఉండాలా ఉదాహరణ దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక ఇది సోనియా గాంధీ రావాల్సింది ఈరోజు ఇవాళ, అంటే అసలు యాక్చువల్ గా కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీ రావాల్సి ఉండే, కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నట్టుగా చెప్తుంది. కాబట్టి వీడియో సందేశం మాత్రం పంపిస్తాను, ఆ సందేశాన్ని వినిపించండి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో వీడియో సందేశాన్ని వినిపిస్తారు. బీజేపీకే మొగ్గు, మళ్ళీ మోదీ సర్కారే ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ. ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే. బెంగాల్, కర్ణాటక, ఏపీ, ఒడిశాలో ఎన్డీఏకు భారీగా సీట్లు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ఛాన్స్ అంటూ మొగ్గు చూపుతున్న డిఫరెంట్ డిఫరెంట్ సర్వేలు. మూడోసారి కూడా అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పేసి సర్వే సంస్థలు మాత్రం చెప్తా ఉన్నాయి. అత్యధికమైనటువంటి సర్వే సంస్థలు ఇదే మాట చెప్తా ఉన్నాయి. తర్వాత ఇక్కడ అంటే ఈ సర్వే సంస్థలు చెప్పిన ప్రకారం ఇక్కడ కన్యాకుమారిలో నిన్న శనివారం వివేకానంద మెమోరియల్ నుంచి ధ్యానం ముగించుకొని మోడీ వస్తా ఉన్నారు. 45 గంటల పాటు ధ్యానం చేసిన ఆయన. అయితే సర్వే సంస్థలు మాత్రం చెప్తుంది ఏంటంటే 100% ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ అధికారం చేపట్టనున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఏ కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కారు రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. సింగిల్గానే కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ అంటే 272 దాటుతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 352 సీట్లు సాధించింది. అబ్ కి బార్ చార్ సౌ పార్ అనే నినాదంతో ఈసారి లోక్సభ ఎన్నికలకు బీజేపీ వెళ్ళింది. అయితే గతంలో వచ్చిన దానికన్నా 20-30 సీట్లు ఎన్డీఏకు పెరిగే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. కనిష్టంగా 281, గరిష్టంగా 400 వరకు సీట్లు ఎన్డీఏ సాధిస్తుందని చెప్పేసి ఆ సంస్థలు లెక్క కడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అని పుంజుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కంపేర్ చేసుకుంటే కూడా 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి 8 వరకు వచ్చేసి అవకాశం మాత్రం ఉందా అంటే ఏ సర్వే చూసినా కూడా ఏబీపీ న్యూస్ ఈ ఓటర్ కావచ్చు, ఇండియా టుడే, యాక్సెస్ మై, ఇక్కడ ఏ సంస్థలు ఏమి చెప్తున్నాయి ఒకసారి చూడండి. ఒకసారి మొత్తం ఏది పార్లమెంట్ లో ఉన్నటువంటి అంటే లోక్సభ స్థానాలు 543 ప్లస్ ఏంటంటే ఇంకా ఇద్దరు వాళ్ళు ఉంటారు, ఎవరు బ్రిటిష్ ఇండియన్లు ఉంటారు వాళ్ళు, ఇండో ఆంగ్లో ఇండియన్లు ఉంటారు, వాళ్ళకి రెండు ఇస్తారు. మొత్తం మీద 545 ఉంటే 543 సీట్లకు ఉంటుంది ఇది. అయితే ఆ సంస్థలు ఏ సంస్థలు ఎంతెంత చెప్తున్నాయి ఎవరెవరికి ఏందనేది ఒకసారి చూద్దాం మనము. సంస్థ ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 353 నుంచి 383 సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉంది. ఇండియా కూటమికి మాత్రం 152 నుంచి 182 వరకు వస్తుందని చెప్తా ఉన్నారు. ఇక ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సంస్థ చెప్తున్నటువంటి ప్రకారం ఇండియా కూటమికి 361 నుంచి 401 సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉంది. ఇండియా కూటమికి 131 నుంచి 166 సీట్లు మాత్రం వస్తాయని చెప్తా ఉంది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 371 నుంచి 401 సీట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 109 నుంచి 139 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు చేస్తాం. ఇక జన్ కీ బాత్ ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 వరకు సీట్లు వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వస్తాయని చెప్తా. న్యూస్ 24 టుడేస్ చాణిక్య 400 సీట్లు వస్తాయని చెప్పేసి క్లియర్ కట్ గా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్తుంటే ఆప్ కీ బార్ 400 పార్ అన్నట్టు ఎగ్జాక్ట్లీ 400 రాసేసింది. మరి ఇండియా కూటమికి మాత్రం కేవలం 107 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక దైనిక్ భాస్కర్ 281 నుంచి 350 సీట్లు వస్తాయని చెప్తా ఉంది. ఎన్డీఏ కూటమికి నూట 145 నుంచి 201 సీట్లు వచ్చే అవకాశం ఉందంట. ఇండియా న్యూస్ డి డైనమిక్
371 వస్తాయి పక్కా అని చెప్పేసి చెప్తా. ఇండియా కూటమికి ఎగ్జాక్ట్లీ 125 మాత్రం వచ్చే అవకాశం ఉందంట. ఇక న్యూస్ నేషన్ 342 నుంచి 378 వరకు సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్పి చెప్తాం. ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్ మ్యాట్రిజ్ 352 నుంచి 368 సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. ఇక టైమ్స్ నౌ ఈటీజీ 350 సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్డీఏకి వస్తాయని చెప్తా ఉంది. ఇండియా కూటమికి మరి అతి తక్కువనే వేసింది 152 కేవలం. ఇక న్యూస్ 18 355 నుంచి 370 సీట్ వరకు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్తుంది. ఇండియా కూటమికి 125 నుంచి 140 ఓవరాల్ గా ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా చూసినా గానీ క్లియర్ గా ఎన్డీఏ కూటమికి అంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాయి. చూడాలి మరి నాలుగో తేదీన ఎన్నికల పోలింగ్ అంటే ఓట్ల లెక్కింపు తర్వాత ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయం మాత్రం చూడాలి. అయితే ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది నిపుణులు అంటా ఉన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం ఎంఐఎంకు ఒక్క సీటు, బీఆర్ఎస్ కు 1 ఆర్ నన్ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే లోక్సభ ఎన్నికల పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఎంఐఎం ఒక్క సీటును, మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ సగం బీజేపీ సగం సీట్లను గెలుచుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశమే లేదని చాలా సంస్థలు లెక్కగట్టగా కొన్ని మాత్రం ఒక సీటు రావచ్చని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 9 సీట్లను గెలుచుకుంది. అప్పుడు సారు కారు పదార అంటే 9కి పడిపోయింది. అప్పుడు పదార అంటే ఇప్పుడు మంచిగా అయింది పడది. సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం, ప్రతిపక్ష నాయకుడు కాదు కమర్షియల్ వ్యాపారి, రాష్ట్ర అవతరణనే ఆయనకు ఇష్టం లేదు సీఎం రేవంత్ రెడ్డి, అమర వీరుల ఆనవాళ్లే కేసీఆర్ కు నచ్చవు, అధికారిక వేడుకలకే రానోడు అసెంబ్లీకి వస్తాడా, పాకిస్తాన్ లెక్క ఒక రోజు ముందే వేడుకలు చేసుకుంటారా, కేటీఆర్ ఓ పిచ్చోడు కరెంట్ షాక్ పెడితే చక్కగా అవుతాడు, విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీష్ రావు మనుషులున్నారు, కరెంటు పై సర్కారును బదనం చేయాలని చూస్తున్నారు, సమ్మక్క సారలమ్మను చంపింది కాకతీయులే, మేం పీడిత ప్రజల కోసం పోరాడినోళ్ళ వైపే ఉంటాం, సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాడు. నిన్న రాకుండా ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు కాక. ఏం చేసిండంటే ముంగట ముందే చేసుకున్నాడు. పాకిస్తాన్ ఏం చేస్తారంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాళ్ళు పాకిస్తాన్ లోకి ఏంటంటే ఆగస్టు 14 నాడే వాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చీఫ్ ఆయన అయితే ఆయన ఏం చేసిండట ఒక రోజు ముందనే ముందుగాలని అంటే పాకిస్తాన్ లెక్కని ఆయన కూడా వేడుకలు జరుగుతున్నట్టు లేదు, వేడుకలకు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. క్లియర్ గా ఒక ప్రత్యేక ఏది లెటర్ కూడా పంపించిండు. పంపించినా కానీ నేను రాను నో అట్లా అంటున్నాడు కాక. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం విషయం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ పిచ్చోడు కరెంట్ షాక్ పెడితే చక్కగా అవుతున్నట్టు అంటే ఇట్లా కొంచెం అట్లా కొంచెం మంటలు మంటలు పిచ్చి పిచ్చి చేసిన వాళ్ళకు అక్కడ ఎర్రగడ్డ చిన్నప్పుడు నార్మల్ గా మా పెద్దనాన్న కూడా మా బ్రదర్ పెట్టేది నార్మల్ అట్లా పెడతారట, అట్లా పెడితే చక్కగా అవుతుందని చెప్పేసి అంటున్నారు మరి ముఖ్యమంత్రి. తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా అక్కడక్కడ హరీష్ రావు మనుషులు ఉన్నారట కరెంటు పై బదనాం చేయాలని చెప్తున్నారట, మీ పని బరాబర్ అవుతుంది చూసుకోరిక. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనము, సమ్మక్క సారలకం చంపింది కాకతీయులే, మేము పీడిత ప్రజల కోసం పోరాడినోళ్ళపైన ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అట్లా అని చెప్పేసి మనం ఒకరిని తక్కువ అంచనా వేయడం కానీ ఒకరిని ఎక్కువ అంచనా వేయడం కానీ కాదు. కాకపోతే ఏంటంటే సమ్మక్క సారలకు జరిగినటువంటి అన్యాయం 100% వాస్తవమే, అయినప్పటికీ కాకతీయుల యొక్క అంటే వైభవాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చారిత్రక ఘట్టాలు అంటే కొన్ని విషయాలు మనము నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాణి రుద్రమ అంటే రాణి రుద్రమాదేవి అక్కడ భారతదేశ చరిత్రలోని ఒక అంటే రాణిగా ఉంటే మొత్తం అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి తీరు నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అటువంటి విషయాలను కూడా విస్మరిస్తే కరెక్ట్ కాదనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం అని, ఆ పేరు మీద ఆయన లాభపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అతను రాష్ట్ర అవతరణే కేసీఆర్ కి ఇష్టం లేదని, తెలంగాణ అంటే ఆయనకు గౌరవం లేదని అన్నారు. అధికారిక వేడుకలకే రాని వ్యక్తి అసెంబ్లీకి వస్తాడని ప్రశ్నించారు. అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడా లేక కమర్షియల్ వ్యాపారా అని ఫైర్ అయ్యారు. శనివారం సాయంత్రం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటుగా మాట్లాడాడు. ఇది ఇట్లా ఉంటే గొర్రెల స్కామ్ కు పోదాం ఒకసారి. ఇక్కడ ఇవాళ అయితారం కదా, అయితారు మీనా సండే. ఇక మా నెట్వర్క్ మా కెరియర్ అని చెప్పేసి సంబంధించింది ఉంటది. గొర్రెలు కొనలేదు, ఇవ్వలేదు, గొర్రెల పంపిణీ స్కీమ్ లో స్కామ్ గుట్టురాట అవుతున్నది, గొర్రెల కొనుగోలు పంపిణీ రికార్డులు తప్ప లబ్ధిదారులకు చేరలేదని తేలింది. లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా స్థానిక వెటర్నరీ సిబ్బంది కమిషన్ల దంద చేసినట్లు వెల్లడైంది. గొర్రెలు కొనలేదు, గొర్రెలు ఇవ్వలేదు, కాకపోతే రికార్డులు రాసుకున్నాడు. ఏ యూనిట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు కదా మాజీ మంత్రి, ఆయన ఓఎస్డి ఉన్నాడు కదా కళ్యాణ్, ఆ పేపర్లు కళ్యాణ్ పేపర్లను ఇంపేసి అవన్నీ కూడా గాలబెట్టి బస్తాలను నింపి అంటే చేసిండు అన్నట్టు. కథ ఏంటంటే, ఇక నేను మంచిగా చేసిన మంచిగా చేసినా అంటే ఇట్లా గొల్ల కుర్మలను మంచిగా చేస్తా, కోటీశ్వరుని చేస్తా అంటే కోటీశ్వరుని చేస్తా అని ఉన్న పైకం ఉడవిక్కొని 1000 కోట్ల రూపాయలు, అసలు యాక్చువల్గా 700 కోట్ల రూపాయలు అంటే తేలింది, కానీ 4500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు. కాబట్టి విషయం ఏంటంటే, ఇటువంటి లంగకథలని వాడరు లాస్ట్ గత ప్రభుత్వంలో. ఆన్లైన్లో గ్రూప్ వన్ హాల్ టికెట్లను టీజీపీఎస్సి విడుదల చేసింది. www.tspsc.gov.in లో వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు కమిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే 9 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. అది ఇక్కడ హాల్ టికెట్లు పెట్టిండ్రు, కాకపోతే అంటే వాళ్ళు అయితే అడిగిండ్రు మరి సమయం ఏమని చెప్పేసి అడిగారు, సమయం ఏమైనట్టుగానే కొడుతుంది. హైదరాబాద్ ఇక మనదే, ఇకపై హైదరాబాద్ మన రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉండనుంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలనే గడువు ఈ నెల 1 ముగిసింది. దీంతో ఎలాంటి విభజన సమస్యలు లేని హైదరాబాద్ లోని భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందనున్నాయి. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రామ్ రామ్. ఇక అదే 15 ఉమ్మడి రాజధాని ఉంది కదా, ఉమ్మడి రాజధాని నిన్నటితోనే అయిపోయింది. ఇక ఇవాళ మన రాజధాని మనదే. ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కొన్ని ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్ చేసిందంట. సల్మాన్ ఖాన్ కారులో వెళ్తున్నప్పుడు AK-47 తుపాకులతో కాల్చి చంపాలని ప్లాన్ చేసింది. ఈ కేసులో 4 షూటర్లను పోలీసులు అరెస్ట్ చేసిందట. ఘోరం ఏంటంటే, ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరైతే ఉంటాడో ఈయన కృష్ణా జింకల్ అంటే వీళ్ళ అంటే వాళ్ళ ఖాన్దానికి మొత్తం చాలా దేవుడితో సమానం అంట. ఈయన చంపింది కాబట్టి ఈయన నేను చంపాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే తప్ప వీళ్ళిద్దరికి శత్రుత్వం ఏం లేదు వాస్తవంగా. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్, యాదాద్రి ప్లాంట్ నిర్మాణ టెండర్లపై విచారణ జరిపాం జస్టిస్ నరసింహారెడ్డి. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే రిపోర్ట్ అందజేస్తామని వెల్లడి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి. యాదాద్రి ప్లాంట్ నిర్మాణ టెండర్లపై విచారణ జరిపిస్తామని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అంటున్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిండు, ఇక్కడ కూడా హైకోర్టు జస్టిస్ గా పనిచేసిండు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన సంచలనాత్మకమైనటువంటి తీర్పులు గతంలో వెలువరించిండు. ఆయనకు ఈ పనిపై చెప్పిండ్రు, ఆయన బరాబర్ సమర్థవంతంగా బరాబర్ ఏం చేయాలనో ఎటు ఉన్నట్టుగా కొట్టొచ్చినట్టుగా క్లియర్గా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనతో నాకు పర్సనల్ కూడా అనుబంధం ఉంది. ఇక గత సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకల ఆరోపణలపై విచారణను వేగవంతం చేసినట్లు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చేపడుతున్న నిర్మాణ పనులను టెండర్ పిలవకుండానే బీహెచ్ఈఎల్కు పెద్ద మొత్తంలో అప్పగించడం, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల ఒప్పందం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు చెప్పిండు. ఎందుకంటే మా గురువు గారు ఎవరు గంటా జలేంద్ర రెడ్డి సార్ ఉంటాడు, గంటా జలేంద్ర రెడ్డి సార్ అంటే మేము చాలా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినాం. ఒక 34 పుస్తకాల వరకు అంటే తెలంగాణ సాహిత్యానికి సంబంధించి, తెలంగాణ అంటే వీరులకు సంబంధించి, తెలంగాణ ఎవరైతే అత్యున్నతంగా నిలిచినటువంటి దీపదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చాలా పుస్తకాలు కూడా సార్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. అయితే గంటా జలేంద్ర రెడ్డి సార్కి ఎల్ నరసింహారెడ్డి సార్ మంచి అనుబంధం ఉంటుంది. ఆయన ఎల్ నరసింహారెడ్డి సార్ చాలా గొప్ప తీర్పులు ఇచ్చిండు గతంలో. 34 కౌంటింగ్ కేంద్రాలు అడుగడుగున నిఘా, లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు వికాస్ రాజ్. 4 ఉదయం 8 గంటలకు పోస్టల్, 8:30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు. పోస్టల్ బ్యాలెట్ కు 276 ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1855 టేబుల్స్,
12 కేంద్ర బలగాల కంపెనీలతో 4 అంచెల భద్రత, యావరేజ్ గా 18 నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కోసం దాదాపు 14,000 మంది సిబ్బంది, ఎలక్షన్ కౌంటింగ్ వివరాలు వెల్లడించిన సిఇఓ వికాస్ రాజ్. ఇక మొత్తం కూడా 34 కేంద్రాలు అంటే 17 లోక్సభ స్థానాలు ఉంటే 34 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత భారీ భద్రత ఉంటుంది, 4 అంచెల భద్రత ఉంటుందంట, దాని మధ్యలో కౌంటింగ్ జరుగుతామని చెప్పేసి సిఇఓ వికాస్ రాజ్ అంటున్నాడు. లోక్సభ ఎన్నికలలో ఓట్ల లెక్కింపును నిఘా నీడలో అత్యంత పకడ్బందీగా చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిఇఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 4 ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 8:30 ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు ఓట్ల లెక్కింపు కోసం 34 కౌంటింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటర్ సెంటర్ వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని కూడా ఆయన చెప్పిండు. ఈ 4 తారీఖు అంటే ఇవాళ 2 తారీఖు కాబట్టి ఎల్లుండి ఇంకా దేశం మొత్తం ఎదురు చూస్తున్న వేళ. ఎస్, లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు, దాని తొలగింపు కోసం మేము ముందు నుంచి పోరాడుతున్నాం. బండి సంజయ్, తెలంగాణ ఏర్పాటులో మా పార్టీది కీలక పాత్ర. యువకుల ఆత్మహత్యలను సుష్మా స్వరాజ్ అడ్డుకున్నది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించి తమ నేతలను ఎందుకు ఇన్వైట్ చేయలేదని నిలదీత. వాస్తవంగా బీజేపీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే బాగుండేది, చేయాల్సింది. బీజేపీ నేత చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఉంటే మరి ఆహ్వానించడంలో మరి తెలియదు, కానీ చాలా మంచి మాట్లాడింది సుష్మా స్వరాజ్. చాలా సపోర్ట్ గా అక్కడ సోనియా గాంధీ, తర్వాత కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్నటువంటి అప్పుడు సోనియా గాంధీ, తర్వాత సుష్మా స్వరాజ్, వాళ్ళిద్దరు కూడా పోరాటం చేసి దాని మొత్తం తెలంగాణ కోసం మాట్లాడితే, తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంది కూడా స్పీకర్గా ఉన్నటువంటి మీరా కుమార్. మొత్తం కూడా అందరు మహిళలే, అంటే వీర నారీమణులు, తర్వాత మనకు చిన్నమ్మ పెద్దమ్మ లాంటి వాళ్ళు. సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అంటారు, ఇక సోనియా గాంధీని మనకు తెలంగాణ వచ్చిన దేవత అమ్మ అంటారు. ఇది ఇట్లా ఉంటే ఈఆర్టీ నుంచి T20 వరల్డ్ కప్, క్రికెట్ అభిమానులకు అభిమానులను అలరించేందుకు T20 వరల్డ్ కప్ వచ్చేసింది. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై తొలిసారి సందడి చేయనుంది. వెస్టిండీస్తో కలిసి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న T20 కప్ ఆదివారం మొదలు కానుంది. 9 ఎడిషన్లో రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలో నిలిచాయి. అమెరికా, కెనడా, ఉగాండా జట్లు తొలిసారి ఈ మెగా టోర్నీలో పోటీ పడుతున్నాయి. అమెరికా, కెనడా మధ్య డల్లాస్లో ఈ రోజు ఉదయం జరిగే తొలి పోరులో టోర్నీకి తెరలేవనుంది. గయానా వేదికగా రాత్రి జరిగే మరో మ్యాచ్లో పపువా న్యూ గునియాలో వెస్టిండీస్ తలపడనుంది. 2007 జరిగిన తొలి ఎడిషన్ విజేతగా నిలిచిన టీమిండియా 2వసారి కప్పు గెలవడమే లక్ష్యంగా టీములు. వాస్తవంగా 2007 గెలిచిన మళ్ళీ గెలవాలని చెప్పేసి భారత్ చూస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏది అమెరికా, తర్వాత కెనడా, ఉగాండా కొత్తగా T20 ఆడుతున్నాయి. వాళ్ళు ఏంటంటే గతంలో ఎందుకు ఆడకపోయేది అంటే టైం వేస్ట్, ఏది క్రికెట్ అంటేనే టైం వేస్ట్, రోజులు ఆడతారని చెప్పేసి అంటుండే. అప్పుడు 50 ఓవర్లు అట్లా ఉంటుండే కదా, తర్వాత వన్డే మ్యాచ్లు ఇవన్నీ కూడా ఉంటుండే కాబట్టి ఫుట్బాల్ క్రేజ్ అంటే అట్లా ఉంటుండే. ఇవి కాకుండా ఇప్పుడు T20 కాబట్టి కొంచెం తక్కువ టైం కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారంట. ఇక కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు. జగిత్యాల జిల్లా ముచ్చంపేటలోని కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కాషాయమయమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ శనివారం రాత్రి వరకు కొనసాగింది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని మాల విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టిందంట. 2 లక్షల మంది వరకు కూడా నిన్న కొండగట్టు అంజనన్ను దర్శించుకున్నారంట. ఎందుకంటే చాలా మంది హనుమాన్ మాల వేసుకుంటారు కదా, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది అక్కడికి పోయి మాల విరమణ చేసిండ్రు. ఇంకోటి తెరపైకి వస్తుందన్న, చాలా మంది హనుమాన్ భక్తులు కాల్ చేసి ఇప్పుడు ఫ్రీ బస్సు ఉందన్న, ఉచిత బస్సు ఉంది, విద్యార్థులకు ఎగ్జామ్ అప్పుడు ఉచిత బస్సు పెడుతున్నారు, మహిళలకు ఉచిత, కనీసం మేము మాల ధరించిన రోజు కనీసం మేము మాల విరమణ కోసం వెళ్ళినా కూడా మాకు ఎటువంటి సదుపాయాలు చేయట్లేదు, చేయాలని చెప్పేసి వాళ్ళకి డిమాండ్ ఉంది. వాస్తవం ఎందుకంటే ఇక్కడ అది ముస్లింలకు సంబంధించి కూడా హజ్ యాత్రకి వెళ్తే వాళ్ళకి ఇస్తారు కదా ప్రభుత్వం నుంచి, ఖర్చు భరిస్తుంది. అట్లా మాకు కూడా అయ్యప్ప భక్తులు కానీ హనుమాన్ భక్తులు కానీ అడుగుతున్నారు. ఎండలకు 36 గంటల్లోనే 45 మంది మృతి. వడగాల్పులతో దేశవ్యాప్తంగా గత 36 గంటల్లో 45 మంది మృతి చెందారు. ఒడిశాలో 19 మంది, ఉత్తరప్రదేశ్లో 16 మంది, బీహార్లో 5, రాజస్థాన్లో 4, పంజాబ్లో 1 మృతి చెందారు. వడదెబ్బతో చనిపోయిన వారిలో 25 మంది వరకు ఎన్నికల సిబ్బందే ఉన్నట్టు తెలిసింది. అయ్యో పాపం. గత కొన్ని రోజులుగా వడగాల్పులతో చనిపోయిన వారి సంఖ్య 87 చేరింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర నుంచి అతి తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు కాన్పూర్లో 48.2 డిగ్రీలు నమోదైనంట.
ఇక తీర్మార్ చూసుకుంటే ఒకసారి మనము అది ఎగ్జిట్ పోల్స్ కే ఇంత ఎగిరితే మొత్తం ఎగిరిపోయినాడు పైకి ఎగురుతున్నాడట. ఎగ్జిట్ పోల్స్ కే ఇంత ఎగిరితే అసలు రిజల్ట్స్ నాడు ఆకాశంలో ఉంటాడేమని చెప్పేసి అంటున్నారు. తప్పిపోతున్నాడట. ప్రోమో కే అంటే ఇక సినిమా వస్తుంది అని. ఇది దిశ వెలుగులో ఉన్న చూద్దాం. ఉద్విగ్న క్షణాలకు పదేళ్ళు. నేటితో దశాబ్ది తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. అమర వీరుల స్థూపానికి నివాళులతో మొదలు. పరేడ్ గ్రౌండ్ ఉదయం పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర గీతం ఆవిష్కరణ. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఫ్లాగ్ మార్చ్. 650 మంది అమరుల కుటుంబాలకు ఆహ్వానం. తొలి మలిదశ ఉద్యమ భాగస్వాములకు పిలుపు. ట్యాంక్ బండ్ పై అందశ్రీ కీరవాణిలకు సన్మానం. నేటితో ఉమ్మడి రాజధానిగా కాలం చెల్లు. ఇక తెలంగాణ పూర్తి ఆధీనంలోకి హైదరాబాద్. ఉద్విగ్న క్షణాలకు 10 ఏళ్ళు అయిపోయింది మొత్తం మీద. అంటే 10 సంవత్సరాలు అయిన తెలంగాణ సాకారమై తెలంగాణ కోసం ఎంతో అమరవీరులు ప్రాణాలు అర్పించారు. తూర్పున పడుస్తున్న ఎర్రని పొద్దు, చల్లని చిరుజల్లుల నీలిమేఘం, పసుపు పుప్పడిల తంగేడులు, విచ్చుకున్న పాలపిట్ట రెక్కల జిలుగులు, మోదంతో విరబూసిన మోదుగు పూలు, నిగనిగల గూనుగు కొసమెరుపుల మిసమిసలు, పచ్చని జంబి చెట్టు లేలేత చిగుళ్లతో దశాబ్ది ఉత్సవాల తెలంగాణపై విరిసిన మురిసిన సింగిడి రాష్ట్రమంతటా సంబురాల సందడి అని చెప్పేసి. సింగిడి అంటే తెలుసు కదా, సింగిడి అంటే ఏమంటారు దీని, ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు అంటే అన్ని రంగులు విచ్చుకుని అని చెప్పేసి. ఏడు రంగులు? మోదీ మ్యాజిక్. తిరుగులేని మెజార్టీతో కేంద్రంలోకి 3వ సారి ఎన్డీఏ. ఎన్డీఏకు 350 పైనే అంటున్న ఎగ్జిట్ పోల్స్. 400కు పైగా రావచ్చు అంటున్న 3 సంస్థలు. కేరళలో ఖాతా తెరవనున్న కాషాయం దళం. తమిళనాడు ఏపీ తెలంగాణలో విస్తరణ. ఒడిశాలో అధికారం దిశగా, బెంగాల్లో బలంగా, ఢిల్లీ సహా ఉత్తరాదిపై గట్టి పట్టు. 200 సీట్లు కూడా దాటని ఎన్డీఏ కూటమి అని తెలంగాణలో. నువ్వా నేనా, కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ అయినా బీజేపీదే పై చేయి. బీఆర్ఎస్ కు 1 సీటు రాకపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ అంచనా. కాంగ్రెస్ కు 7 నుంచి 8 సీట్లు, బీజేపీకి 8 నుంచి 9 సీట్లు. ఇది 6వ సర్వే. ఇక 6 ఇరు పార్టీలకు 7 నుంచి 9 చొప్పున అని ఏబీపీ సిఓటర్ లెక్కనంట. హస్తానికి 4 నుంచి 6, కమలానికి 11 నుంచి 12 సీట్లు అని చెప్పేసి ఇండియా టుడే చెప్తా ఉంది. మొత్తం మీద నువ్వా నేనన్నట్టుగా ఉంది ఇక్కడ. సార్ ప్రధాని మోదీ ఏమంటుండు, కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ఏమంటున్నారు చూద్దాం. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని నమ్మకంగా చెప్పగలను. మా పనితీరు కారణంగా తమ జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని పేదలు బడుగు బలహీన వర్గాల వారు గుర్తించారంటూ నరేంద్ర మోడీ ప్రధాని చేసిన 295 పక్క. మా కూటమికి 295 సీట్లు వస్తాయి, ఒక్కటి కూడా తగ్గదు. మా కూటమి నాయకులందరి నుంచి వివరాలు సేకరించాకే ఈ నిర్ధారణకు వచ్చాం. ప్రజలు మా నాయకులకు చెప్పిందే మేము మీకు చెబుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. ఏపీలో టీడీపీ కూటమి విజయం. మెజార్టీ సర్వే సంస్థల మాట ఇదే. 111 నుంచి 135 అసెంబ్లీ సీట్లన్న పల్స్. 103 నుంచి 118 సీట్లని రైజ్ అంచనా. కూటమికి 21 నుంచి 23 లోక్సభ సీట్లు. 3 పార్టీల సమన్వయంతో పనిచేశామని ఇండియా టుడే కితాము. 21 నుంచి 25 సీట్లు ఇచ్చిన ఏబిపి సిఓటర్. 19 నుంచి 23 రావచ్చని ఇండియా టీవీ న్యూస్ 18 అంచనా కూడా. 19 నుంచి 22 ఇక ఏపీలో మొత్తం మీద కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీతో కూడుకున్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుంది. వైసీపీ అంటే జగన్ ప్రభుత్వం అంటే పడిపోతుంది అనేటువంటి మాటలు చెప్తా ఉన్నాయి. చాలా దశాబ్ది ఉత్సవాల కోసం సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్ ను ఇన్వైట్ చేస్తున్నాము. కాకతీయులను సమ్మక్క సారలకులను చంపిన రాజులుగానే చూస్తా. కళాతోరణం ఉంటుందా ఉండదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వ చిహ్నం విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాం. ఇక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై కేసీఆర్ కు గౌరవం లేదు. తెలంగాణ గేయం రూపకల్పన పూర్తి బాధ్యత అందశ్రీదే. ఇక డిమాండ్తోనే బీర్ల కొరత ఉందంట. విత్తనాల లోటు లేనేలేదు. లోక్సభ ఫలితాలు 100 రోజుల పాలనకు రెఫరెండమే. 9 నుంచి 12 ఎంపీ సీట్లు, కంటోన్మెంట్ ఎమ్మెల్సీ గెలుస్తాం. తెలంగాణలో బీజేపీకి 4 నుంచి 5 సీట్లే అని నడ్డానే చెప్పిండు. కేసీఆర్ కోసమే ట్యాపింగ్ కేసు బీజేపీ సిబిఐకి ఇవ్వాలంటుంది. వేడుకలకు సోనియా రాకపోతే వీడియో సందేశం పంపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారంట. వీడియోతో మీడియాతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అయితే కాకతీయులను సమ్మక్క సారలకలను చంపినటువంటి రాజులుగానే చూస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. సరే, ఎవరి వారి అభిప్రాయం వాళ్ళది కాకపోతుంది అంటే వాళ్ళు రాజు గతంలో రాజులు అనేటువంటి వాళ్ళు అంటే రకరకాలుగా రాజ్యాలను పరిపాలించారు. ఆ పరిపాలించినటువంటి మంచిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూడాలి అది ఎట్లా నిర్ణయం తీసుకుంటారు. రాలేను ఆవిర్భావ వేడుకలకు
నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరం. ఏం చేయాలి, ఏం చేయాల్సింటే డప్పులు అవన్నీ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి బాజా భజంత్రులతో రావాల్సింది. మినిమం ఒకవేళ నువ్వు అధికారంలోకి ఉన్నప్పుడు కాక, మీరు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కనీసం పట్టించుకున్నావా? వాళ్ళకు లెటర్లు కూడా పంపినవా? నీకు లెటర్ పంపిన మంచిగా నువ్వు రమ్మని చెప్తే మళ్ళీ ఇంటికి పోయి తెలంగాణ అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతున్నారు. ప్రభుత్వ పోకడలను బీఆర్ఎస్ నిరసిస్తోంది. గతంలోని తప్పులకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమిస్తోంది. రేవంత్కు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాసినట కాక, ఎప్పుడు రాసి పెట్టాడు మరి? ఇక గన్ పార్కు వద్ద నివాళి, అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యేలు, కేటీఆర్ హాజరావంట ఈ మట్టి బిడ్డగా గర్విస్తున్నా అని చెప్పేసి కేటీఆర్ అంటుండీ మట్టి బిడ్డనట. మట్టి బిడ్డనే, మట్టి బిడ్డలు నువ్వు కలవ మళ్ళా, నువ్వు ఎంత అహంకారం ఉండే. సర్వం సిద్ధం, ఓట్ల లెక్కింపుడుకు ఏర్పాట్లు పూర్తి. 4 ఉదయం 8 షురు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు. 3:00 తొలి ఫలితం, 5:00 అన్ని ఫలితాలు. 34 కౌంటింగ్ కేంద్రాలు, 10,000 మంది సిబ్బంది, అన్ని చోట్ల 3 అంచెల భద్రత. సిఓ వికాస్ రాజ్, 5న నల్లగొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక, 5న స్టార్ట్ అయితే 6 వచ్చే అవకాశం ఉంది. అది బ్యాలెట్ కాబట్టి మొదటి అంటే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే వచ్చేసేది ఉంటే తేలిపోతుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటు, ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు తేల్చారని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. విషయం రేట్ ఎందుకు ఎత్తుందని చెప్పేసి అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే తేల్చొచ్చు కదా, ఫస్ట్ రౌండ్లో తేల్చొచ్చు కదా అంటే, అసలు యాక్చువల్గా ఎవరికైనా కానీ ఏ అభ్యర్థికైనా కానీ 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళనే అక్కడ విజేతగా ప్రకటిస్తారు. అందుకని చెప్పేసి 2వ ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే అట్లుండదు. అంటే ఇప్పుడు మామూలుగా ఎన్నికలు జరిగినట్టుగా ఇది 30 ఇళ్ళకు వస్తే, 35 ఇళ్ళకు వస్తే, 31 ఇళ్ళకు వస్తే అట్లా గెలిచేటట్టుండదు లెక్క. ఏది కొంచెం ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లెక్క. ఇక పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవ్వాలనే ఉందంట. 2 ఏప్రిల్ 2న జరగాల్సి ఉండగా వాయిదా వేసినారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే తేలిపోనున్న ఫలితం అని చెప్పేసి ఒక వార్త. నేటి నుంచే T20 ప్రపంచ కప్, తొలి రోజు అమెరికాతో కెనడా వెస్టిండీస్తో న్యూగిని అంట. ఇక చిహ్నంలో మార్పుతోనే చికాకులే, మార్పుతో చికాకులే నిజంగా కూడా చిహ్నంతో మార్పులు. అంటే విషయంలో అంటే ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నం ఏదైతే ఉందో, ఏది కాకతీయుల కళాతోరణం తర్వాత మధ్యలో ఉన్నటువంటి చార్మినార్ ఇదంతా కూడా ఉంది కదా, దీన్ని అంటే మార్పు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అవి రాజుల పోకడలకు, రాజుల అహంకారానికి అట్లా నిలుస్తున్నాయి కాబట్టి, ఆధారాలుగా ఉంటున్నాయి కాబట్టి అటువంటివి ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందంట. అయితే దీనిపైన కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అయితే నిజంగా మరి ఏం చేద్దామనే దానిపైన అసెంబ్లీలో డిసిజన్ తీసుకుంటారంట. దానిపైన కొన్ని ఏవి చికాకులు నేను చెప్పేసి ఆర్కే కొత్త పలుకు కనిపిస్తూ ఉంది. సండే 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇవాల్టి నుంచి తెలంగాణ సొంతం. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ను సొంతం చేసుకోగా, ఏపీ ప్రకటించుకున్న రాజధానిని కూడా కాదనుకుని రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఎందుకనంటే ఆయన 3 రాజధానులు అంటా ఉన్నాడు, నేను 1 రాజధాని అంటా ఉన్నాడు, ఇట్లా ఉన్నానట్టు. మాజీ సీఎం కేసీఆర్తో పోల్చితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నారు, మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అదే సమయంలో కొన్ని అవాంఛనీయమైన అంశాలు తాజాగా తెరమీదకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో రాష్ట్ర గీతంలో మార్పులు చేసుకోవాలనుకోవడం మొదటిది. అంతశ్రీ రచించిన గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. ఇందులో హేతుబద్ధత లేదు. కళలకు కులం, మతం, ప్రాంతం అంటూ ఎల్లలు ఉండవు. సంగీతానికి అసలు ఏ హద్దులు ఉండవు. అయినా రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేయడానికి తెలంగాణకు చెందిన సంగీత దర్శకులే లభించలేదా? కీరవాణి అవసరం ఏమిటి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు నిలదీయడం ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి కీరవాణి ఆంధ్రవాడు కాదు, ఆంధ్రవాడు అని కూడా చెప్పలేం. హైదరాబాద్లో స్థిరపడడానికి ముందు ఆయన చెన్నైలో ఉండేవారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ సెంటిమెంట్ను రాజేయాలనుకుంటున్నప్పటికీ ఫలితం ఉంటుందా? తెలంగాణ వాదం ఇప్పుడు కేసీఆర్ గడిలో బందీగా లేదు. ఉమ్మడి రాష్ట్ర స్మృతులు మెదళ్ల నుంచి నిష్క్రమించాయి. అయినా కీరవాణిని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ అండ్ కో వృధా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఏ ప్రతిపాదికన నియమించారో వారు చెప్పగలరా? సెంటిమెంట్ను రగిలించాలనుకొని అవతలి వారిపై వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్ వైపు 4 వేళ్లుంటాయని. అది ఇప్పుడు ఏది రకుల్ ప్రీత్ సింగ్ ని తెలంగాణ అంబాసిడర్, తర్వాత ఏది ఏది ఉంటాయిగా చేనేత వస్త్రాలకు సంబంధించి ఆమె పేరు ఏం, సమంత. తర్వాత యాదగిరి గుట్ట నిర్మాణానికి సంబంధించి ఎవరు, మన చినజీయ స్వామి గారు. తర్వాత దానికి ఏది నిర్మాణ పనులకు సంబంధించి సాయి.
ఇట్లా రకరకాలుగా రకరకాల వ్యక్తుల్ని అట్లే దీంట్లో వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు మరి కొన్ని విషయాల్లో వీటి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే, ఎవరో వేలెత్తి చూపినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్ పండదు. దురల దురహంకారం తగదనే ఎన్నికల్లో కేసీఆర్ను ప్రజలు ఓడించారు. తలెత్తుకొని గర్వించే తెలంగాణ కావాలన్నదే ప్రజల వాంఛ. ఇక రేవంత్ ప్రభుత్వం మరో అవాంఛనీయమైన అంశాన్ని చేపట్టింది. ఇక ప్రభుత్వ చిహ్నంలో మార్పులు చేయాలని రేవంత్ ఎందుకు భావిస్తున్నారో తెలియదు, కానీ కొద్దిమంది మినహా ప్రజలెవరూ ఈ మార్పు కోరుకోవడం లేదు. అధికార చిహ్నం వంటివి మార్చాలనుకోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం కలగకపోగా ప్రభుత్వానికి చికాకులు ఎదురవుతాయి. ఇప్పుడు ఆ రేవంత్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేయవచ్చు. ఈ ధోరణి వల్ల తెలంగాణ చిహ్నం ఎలా ఉంటుందో కూడా ప్రజలు గుర్తు పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. చిహ్నాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును తుడిచి వేయలేరు. అదైతే ఇక చిహ్నాలు మార్చడం వంటి చర్యల వల్ల గత ఎన్నికల్లో చతికిలబడిన బీఆర్ఎస్ కు జవసత్వాలు కల్పించిన వారు అవుతారు. అయితే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం కోసం కేసీఆర్ సహజంగానే ఎదురు చూస్తారు. అధికార చిహ్నంలోని చార్మినార్ను కూడా మార్చాలనుకోవడం ఎందుకో తెలియదు. అయితే నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ చిహ్నంగా చార్మినార్ని చెప్పుకున్నాం. రాష్ట్రానికి వచ్చిన అతిథులకు చార్మినార్ రూపంలో ఉన్న జ్ఞాపికలను ఇచ్చేవాళ్ళం. ఈ నేపథ్యంలో అనవసర అవాంఛనీయ అంశాలను కెలుక్కొని తనపై ప్రత్యర్థి రాజకీయ దాడి చేసేందుకు అస్త్రాలు సమకూర్చడమా లేదా అన్నది రేవంత్ తేల్చుకోవాలి. ఇక కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై స్వల్ప అసంతృప్తి నెలకొంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గ్రహించి ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా మొగ్గలోనే అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజాభిమానం ప్రజాగ్రహంగా మారడానికి ఎంతో సమయం పట్టదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే చిహ్నం మార్చినంత మాత్రాన మొత్తం అంత చరిత్రను కూడా చెడిపోయలేము. ఇప్పుడు ఎందుకంటే కాక చరిత్ర రాసుకుంటుంది. ఇప్పుడు నిజంగా మార్చాలనుకుంటే ఎక్కడ మార్చాలంటే పదవ తరగతి పుస్తకాలు ఏవైతే ఉంటాయో, సోషల్ స్టడీస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో రాసిండు. ఇక్కడ ఉస్మానియా చిట్టీలు మొత్తం రబ్బర్ బుల్లెట్లు అవి కాల్పులు జరుపుతుంటే మొత్తం లాఠీ చార్జ్ చేస్తుంటే మొత్తం భయపడి దాక్కున్నారని రాసిండు. అటువంటి గలీజ్ చరిత్ర ఏదైతే తప్పుడు రాసిరో దాన్ని సవరించాలి. తర్వాత ఏదైతే కేసీఆర్ ఒక్కడే సాధించిండు అని చెప్పేసి చరిత్ర రాసుకున్నారు. కాబట్టి కేసీఆర్ ఒక్కటి కాదరని ఆయన, కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలందరూ కూడా సపోర్ట్ చేసిననేటువంటి విషయాన్ని అక్కడ రాసుకుంటే మంచిగా ఉంటుంది. అటువంటి మార్పు చేస్తే బాగుంటుంది. ఈ విషయం వల్ల నష్టమే జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న అయిపోయింది కంప్లీట్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనాతి తెలంగాణ చూద్దాం. మన పేపర్ ఎన్డీఏకి మెజార్టీ కానీ 400 సీట్లు కష్టమే. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్. తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో కూటమి హవా. ఇక 9 స్థానాలు కైవసం చేసుకోనున్న కాంగ్రెస్ ఏపీలో సర్కారును ఏర్పాటు చేయబోతున్న కూటమి, ఊపందుకున్న జనసేన జోరు. ఇక హోరాహోరీగా ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా విడుదలైపోయినాయి. ఏ సంస్థ ఎంత చెప్పింది అనేటువంటి విషయం పైన తెలంగాణలో ఆయా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాలు, కాంగ్రెస్ కు 5 నుంచి 8 పార్లమెంట్ ఇస్తే బీజేపీకి 7 నుంచి 10 స్థానాలు గెలిచే అవకాశం ఉందంట. బీఆర్ఎస్ కు 2 నుంచి 5 ఇచ్చిన వీలు, ఎంఐఎం మాత్రం 1. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 6 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్. ఇక బీజేపీకి పార్లమెంట్లో 9 ప్లస్ ఆర్ మైనస్ 1. ఇక బీఆర్ఎస్ కు 1 ప్లస్ ఆర్ మైనస్ అంట. ఎంఐఎం కి 1 వచ్చే అవకాశం ఉందంట. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కి పార్లమెంట్ లో 6 నుంచి 8 సీట్లు, బీజేపీకి పార్లమెంట్ లో 8 నుంచి 10 సీట్లు, బీఆర్ఎస్ పార్లమెంట్ లో 0 నుంచి 1, ఎంఐఎం కి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇట్లా చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ కి పార్లమెంట్ లో 4 నుంచి 7 సీట్లు, బీజేపీకి 9 నుంచి 12 సీట్లు, బీఆర్ఎస్ కి పార్లమెంట్ లో 0 నుంచి 1 సీట్లు, ఎంఐఎం కి 1 సీట్ వస్తుందంట. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూద్దాం. కాంగ్రెస్ కి పార్లమెంట్ లో 7 నుంచి 8 సీట్లు, బీజేపీకి పార్లమెంట్ లో 8 నుంచి 9 సీట్లు, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. ఇక టీవీ 9 ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 8 ప్లస్ వచ్చే అవకాశం ఉందంట, బీజేపీకి పార్లమెంట్ లో 7 ప్లస్ వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కి 1 మైనస్ అంట, ఇంకా ఎంఐఎం 1. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కి తెలంగాణ పార్లమెంట్ లో 7 నుంచి 9 స్థానాలు, బీజేపీ 6 నుంచి 8 స్థానాలు, బీఆర్ఎస్ 0 నుంచి 1, ఎంఐఎం 1. ఇక చాణక్య ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 11 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు, బీఆర్ఎస్ కి 1 సీట్ మైనస్ వచ్చే అవకాశం ఉందట, ఎంఐఎం కు 1.
ఇట్లా మొత్తం మీద అన్ని సర్వేలు ఇట్లా వచ్చేసినాయి. ఇంకా కేంద్రంలో ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కేంద్రం భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి క్లియర్ గా సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇట్లా ఉంటే వైభవంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఉద్యమకారులు కళాకారులకు సన్మానం, తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్న సీఎం, అమరులకు నివాళి, జెండా ఆవిష్కరణ, పార్టీ అన్ని పార్టీలకు ఆహ్వానాలు, కానీ బీజేపీకి అందలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దశాబ్ది వేడుకల్లో పాల్గొనబో, ప్రభుత్వం దశాబ్ది వేడుక, ప్రభుత్వ దశాబ్ది వేడుకల్లో పాల్గొన సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ లేఖ, దశాబ్ది వేడుకలపై బీజేపీ సైలెన్స్, వేడుకలకు సోనియా గైర్హాజరు, మీడియా సందేశం, వీడియో సందేశం వినిపించనున్న రేవంత్, గవర్నరు ఆహ్వానించిన సీఎం, డిప్యూటీ సీఎం. ఇక వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక అమ్మోరుగా త్రిష ఎన్నాళ్ళకు గుర్తొచ్చానండి. ఇక వాన వాన నయన్ కి ఆల్టర్నేటివ్ గా స్టార్ హీరోయిన్ అంట త్రిష. పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలే, కానీ మేం కేసీఆర్ కు పంపినాం, ఇది మాత్రం వాస్తవం. తెలంగాణ అమరులను మోడీ అవమానించిండు, సుష్మా స్వరాజ్ సేవలు మేము మర్చిపోవం, ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ప్రభాకర్ అప్పుడు ఏది పార్లమెంట్ హీరోల్లో ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్ తర్వాత అక్కడ ఆయన చెప్పేసి అనుకున్నట అప్పుడు అక్కడ పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టి సుష్మా స్వరాజ్ కూడా, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కూడా అంటే తెలంగాణ కోసం పాటు పడ్డది అని చెప్పేసి అని చెప్తా ఉన్నా. ఇక ఒక్క బోర్లా పడ్డ బీఆర్ఎస్ అయిపోయింది పని, జీరో సీటుకే పరిమితం అంటున్న సర్వే సంస్థలు, అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయే ప్రమాదం. ఇది మహేష్ బాబు ఫోటోనాడు, మహేష్ బాబు ఫోటోనేనా, టీషర్ట్ ఫామ్ లో ఉన్నాడు. ఇక అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయే ప్రమాదం ఉందట, ప్రధాని రేస్ లో ఉన్న కేసీఆర్ కు నిరాశ. ప్రధాని రేసాయే గుండు సున్నాయే, ఎట్లా కాక ఎట్లయితే 9.5 ఏళ్ల నియంత పాలన చేసిన కేసీఆర్ కేసీఆర్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారేమో అన్నట్లుగా లోక్సభ ఫలితాలు రాబోతున్నట్లు సర్వే సంస్థలు తెలిపాయి. 14 సీట్లు దాకా గెలుస్తామన్న కేటీఆర్ అహంకారాన్ని దించేలా 0 సీట్లకే ప్రజలు పరిమితం చేయబోతున్నారు. దేశ్ కి నేత, ప్రధాని రేస్ లో ఉన్నానంటూ ప్రగద్భాలు పలికిన దొరగారి రాజకీయ జీవితం పతనమయ్యేలా ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఆయన ట్విస్ట్ ఏం తెలుసా అన్న, నిన్న అన్ని ఎగ్జిట్ నిన్న ఈవినింగ్ లైవ్ అయిపోయిన తర్వాత చూస్తా ఉన్నా, అన్ని ఎగ్జిట్ పోల్స్ హోరాహోరీగా చెప్తా ఉంటే టీ న్యూస్ గమ్మత్ చేసింది. టీ న్యూస్ ఏం చేసింది అంటే కేసీఆర్ విజయం అంటుంది, 15 సీట్లు ఇక మొత్తం బీఆర్ఎస్ వస్తుంది, ఇక బీజేపీకి 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ కి 1-2 సీట్లు 11-14 సీట్లు వాళ్ళకే వస్తాయి అని చెప్తా ఉన్నారు. నవ్వి 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 అసలు ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు, 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. ఇక ఏజెంట్ల సెల్ ఫోన్లలో నో అనుమతి అంట. ఇక తెలంగాణ వ్యాప్తంగా 34 కేంద్రాల్లో కౌంటింగ్, ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్. అర్థం కావట్లే, తెలంగాణ ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా, ఏ రంగము సంతృప్తిగా లేదు, సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణం, కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతుడయ్యిండు, ఆ వీరి పాపాలు కాంగ్రెస్ మోస్తుంది, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని చూస్తున్నా. సీఎం రేవంత్ కు బండి లేక, కాళేశ్వరం తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ ను అటకెక్కించే కుట్ర, ఆ రెండు అంశాల్లో కేసీఆర్ కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం, విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం లేఖ రాసిండు. ఇక నేటి మాట చూసుకుంటే, పుడమి తల్లి ఎన్నో పోరాటాలు పురిటినొప్పులు భరించి ఎందరో వీరులకు జన్మనిచ్చి ఆఖరికి తన ఒడిలోనే దాచుకుంది, మరి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమరులారా, మిమ్మల్ని ఎంత స్మరించుకున్నా మీరే తీర్చుకోలేం, కలియ తిరిగిన ఈ నేలంతా మీ రక్తం చెందిన ఆనవాళ్లను మేము ఎప్పటికీ మర్చిపోలేం, ఉద్యమం ఎగిసిపడే తారా జువ్వలై నింగికి ఎగిసిన మీ రూపాలను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నాం, రాష్ట్ర సాధనలో మీ కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఇప్పటికీ అవిటి వాళ్ళుగా బ్రతుకుతున్న వీరుల ధైర్యం సాహసాలకు వందనం, దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న రాష్ట్రం, మీ త్యాగాల కీర్తిని ఆకాశమంతా ఎత్తున ఎగరేస్తున్నాం, తీరొక్క పువ్వులతో మీకు నివాళులు అర్పించిన గత జ్ఞాపకాలను ఎంత స్మరించుకున్నా మీ ప్రాణత్యాగం ముందు పరమశివుడు కన్నీళ్లు పెట్టాల్సిందే, ఈ రాష్ట్రం కోసం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం, స్వరాష్ట్ర పౌరులు అమరులైన ఎందరో పోరాట యోధులకు కన్నీటి నివాళులు అని చెప్పేసి అమరులకు నివాళులు అర్పించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
అమరుల త్యాగాల మీద అన్నది మర్చిపోకూడదు. ఇక బీఆర్ఎస్ కనుమరుగు ఖాయం. ఎంపీ సీట్లలో ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు రాదు. కాంగ్రెస్ కు 9 నుంచి 12-13 సీట్లు వస్తాయి. సోనియా వల్లే తెలంగాణ సహకారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే ముఖ్య పాత్ర అంటూ పరశురామ్ యాదవ్ చెవుల రాష్ట్ర అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం అడ్వకేట్ చెప్తున్న ముచ్చట్లు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే ముఖ్య పాత్ర వహించారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బల్లి అధికారులు జర ఇటు చూడరు. రోడ్లను ఆక్రమించుకుని వ్యాపారాలు అంటే ఇష్టారాజ్యంగా దుకాణాల వ్యవహారం. తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు పట్టించుకుని బల్దీ అధికారులు అని చెప్పేసి నిర్మల్కు సంబంధించి. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, జిల్లా ఎస్పి సురేష్ కుమార్ స్పష్టీకరణ ఆసిఫాబాద్. జర్నలిస్టులు బెదిరిస్తున్న స్మగ్లర్పై చర్యలు తీసుకోవాలి, టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకుల డిమాండ్. అమ్మ ఆదర్శ పాఠశాలలపై అవగాహన సదస్సు పలు సూచనలు చేసిన ఎంపీడీఓ శశికళ జన్నారం. సిపిఐ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ విజయవంతం. నిషేధిత BT3 నకిలీ విత్తనం పత్తి విత్తనాలు పట్టివేత, నిందితుల అరెస్టు. 5 క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని మంచిర్యాల. ఉత్తమ కార్మికులుగా శేఖర్ సంతోష్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సన్మానం మందమరి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి, కులగణన జరగకుండా ఎన్నికలు నిర్వహించొద్దు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 48% బీసీ రిజర్వేషన్ కల్పించాలి. లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం, గత పాలనా హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు. కామారెడ్డి జిల్లా బీసీ సంఘం తీర్మానం చేసింది. ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి భీంగల్లో బాల్కొండ నియోజకవర్గం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, విత్తన షాపులను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ బృందం. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్. జూన్లో మంత్రుల పర్యటనలు సమీక్షలు, ఫోన్ టాపింగ్ లో అందరూ రావులే, అందరికి జైలు కూడే. తెలంగాణలో 12 సీట్లు గెలిస్తాం. కేటీఆర్ కి మతి భ్రమించింది. నిజామాబాద్ పాత్రికేయులతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్ ఆదివారం నాడు ఉదయం హౌసింగ్ బోర్డులోని అమరవీరుల స్థూపం వద్ద 8:30 ఉంటదంట షెడ్యూల్. టూరిస్ట్ బస్సు ఢీకొని ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. సిపిఐ నేత ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు అంటా ఉన్నారు. గోదావరి కని కరీంనగర్ లో 70 కిలోల గంజాయి పట్టివేత, ముగ్గురిపై కేసు నమోదు కరీంనగర్. వెల్గటూరులో దొంగల బీభత్సం, 3 ఇండ్లు హోండా షోరూమ్ లో దోపిడీ చేసిందట. తహసీల్దార్ ఆఫీసా, కారు సర్వీస్ సెంటరా? కార్యాలయ పనులకు కాకుండా సొంత పనులకు సిబ్బంది. విధులు పట్టించుకోకుండా కారు శుభ్రం చేయించుకుంటున్న తహసీల్దార్ అంట. అచ్చా, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సజ్జర్. విత్తన షాపుల్లో ఆకస్మిక తనిఖీలు పలిమెల. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కళ్ళు సీసాలో బల్లి అంట. ఇష్టారాజ్యంగా కళ్ళు తయారీ పట్టించుకుని ఎక్సైజ్ అధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో వెలుగు. వీటిపైన ఫోకస్ పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కళ్ళు డిపోలలో కూడా ఒరిజినల్ కళ్ళు రావట్లేదు. నిజంగా అసలు కళ్ళు అయితే మంచిది ఆరోగ్యానికి, ఈ కల్తీ కళ్ళు అయితే మొత్తం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది, గుర్తుపెట్టుకో. అది ఒక డ్రగ్స్ లాగా అయిపోయింది ఇప్పుడు అది. విద్యా దోపిడీని అరికట్టాలి, అడ్మిషన్ల పేరుతో వ్యాపారం, నిబంధనలు అతిక్రమించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ సంగారెడ్డి. టాస్క్ ఫోర్స్ పోలీసుల దారిలో నిషేధిత గుట్కా సిగరెట్ అమ్ముతున్న వ్యక్తి పట్టివేత. పేకాట జూదం ఆడడం, ఇసుక రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడం నేరం, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. పాము కాటుకు గురై మహిళా మృతి భీమదేవులలో జాప్యం చేయొద్దు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. నందివనపర్తిలో భక్తుల ప్రత్యేక పూజలు, ఆలయాలను సందర్శించిన బీజేపీ నేతలు కొండ, తర్వాత అందెల. 9 సెల్ఫోన్లు స్వాధీనం, పోలీస్ స్టేషన్ లో బాధితులకు అందజేస్తా, గ్రేట్. ఉద్యమకారులను గుర్తిస్తున్న ప్రభుత్వం, ఉద్యమకారులకు కలెక్టర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందంట. హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పర్యటన, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీ నగర్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల పేరుతో భారీ మోసం. ఇక పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, 3 కోట్ల రూపాయల వరకు వసూలు, మోసపోయిన 50 మంది నిరుద్యోగులంట. అంజన్నా మొత్తం వసూలు చేసి ఎయిర్ ఫోర్స్ లో పరీక్ష కూడా పెట్టినడు వీడే. పరీక్ష పెట్టింది, దొంగ హాల్ టికెట్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చేసిండు వాడు. అంజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలి, హనుమాన్ జయంతి వేడుకలో పాల్గొన్న కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. కీసర ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి లారీ బోల్తా పడ్డది, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ నయం. ఇంకా కందిపప్పు లోడ్ పోతుందంటే ఎవరికి ఏం కాదు, ఇంకా దృశ్యం కొద్ది. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేద్దాం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టు అనిపిస్తుంది, ప్రొఫెసర్ జి హరగోపాల్. నూతన వంగడాలను సృష్టికి గత ప్రభుత్వాలు కృషి చేయలేదు, ప్రొఫెసర్ ఎం కోదండరామ్ అంటా ఉంది.
చేవేళ్ల గడ్డపై కాషాయం జెండా, అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం వైపే. అది చేవేళ్లలో అక్కడ విశ్వేశ్వరుడు గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మరి ఎగ్జిట్ పోల్స్ అయితే. అమ్మ కోసం 100 దేశాల యాత్ర, ప్రపంచ యాత్రికుడు రామకృష్ణ ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసినట. మల్కాజ్గిరిలో డ్రైవర్ ఆత్మహత్య, ఈ మధ్యలో మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ లో బీభత్సంగా ఆత్మహత్యలు జరుగుతాయి. మంత్రాల చెరువులోకి మళ్ళీ మురుగునీరు, ఆహా, కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి ఇదేనా, మంచినీరు చెరువుగా మార్చుదాం, అండర్ డ్రైనేజ్ ఏర్పాటు, పైప్ లైన్ ఏర్పాటు చేశామన్న అప్పటి మంత్రి సవిత, చెరువును కాపాడాలని స్థానికుల డిమాండ్. ప్రపంచ రికార్డును సాధించిన 5 ఏళ్ల చిన్నారి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు నమోదు, బొప్పిడి సంయుక్తను అభినందిస్తున్న స్థానికులు. తెలంగాణ ఉద్యమంలో అగ్రివర్సిటీ పాత్ర కీలకం, ఉద్యమాన్ని చాటిన పాత్రికేయులు బీఆర్ఎస్ పాత్రికేయులను గుర్తించలేదు అని చెప్పేసి కోదండరాం సార్ అంటా ఉన్నారు. జ్ఞాపికను అందుకోవడం గర్వంగా ఉంది. పాత్రికేయులు భీమయ్య, దామోదర్ రెడ్డి, సూర్యకిరణ్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, నేడే ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తీర్పు, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఇక వలస వచ్చిన ఓటర్ల పైన గెలుపు ఓటములు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు, నకిలీ విత్తనాలు మందులు విక్రయిస్తే చర్యలు మహబూబ్ నగర్. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డేగ అనిల్ కుమార్ విద్యారంగ సమస్యలపై మండల విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేసింది. మానవత్వం చాటుకున్న మంత్రి చూపల్లి, కుక్క కాటుతో తీవ్ర గాయాలైన బాలుడికి ప్రత్యేక వైద్య చికిత్సలు, పసి బాలుడికి ప్రాణం పోసిన మంత్రి కృతజ్ఞతలు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 క్లినిక్లు సీజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రవి నాయక్ నాగర్గన్ను. నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, మందుబాబులకు అడ్డాగా రైతు వేదికలు, నిడమలూరులో కానరాని రైతు సదస్సులు, కోట్ల ప్రజాధనం వృధా, పట్టించుకుని అధికారులు. గత ప్రభుత్వం గిట్ల చేసింది. ప్రభుత్వ బడులు నిలబడాలి, ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రజాప్రతినిధులు కాపాడాలి, విద్యార్థులు చేరకుంటే ఆ విద్యా సంస్థలు మూత పడినట్లే ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. వర్షాలు పడిన తర్వాతే పత్తి విత్తనాలు పెట్టాలి, మెట్ట దుక్కిలో విత్తన మొలక శాతం తక్కువగా ఉంటుందంట, భూమిలో వేడికి విత్తనాలు మొలకెత్తవు, సమావేశాలు పెట్టి చెప్పినా రైతులు వినడం లేదంట, పదులు లేకుండా విత్తనాలు పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కొంచెం మానవచనం కేసుకోరి. సాంప్రదాయ దుస్తులు అమలులో ఆలస్యం, జూన్1 నుంచే సాంప్రదాయ దుస్తుల నిబంధన, ప్లాస్టిక్ వాడకంపై కూడా నిషేధం, అమలులో ఆలస్యం జరగద్దని. చవితి లుంగి కట్టుకొని రావాలన్నారంట, మరి దానికి ఇంకా యాదగిరి ఉంటా. జిల్లాలో నాటుసారా లేకుండా చేయాలి, సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అలా అన్నారు. భూపాలపల్లి జిల్లాలో అసలు గుడుంబానే లేదన్నాడు కేసీఆర్. అప్పుడు గల్లీ గల్లీకి గుడుంబ దొరుకుతుంది ఆడ. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి, కల్తీ విత్తనాలు ఎరువులు అమ్మే కంపెనీలపై చర్యలు తీసుకోవాలి, రైతులకు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి, విత్తనాలు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ. ఇక ఫారెస్ట్ అధికారుల వాహనాలను ఆపిన గ్రామస్తులు. ఏటూరు నాగారం ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు, శ్రీ శ్రీ సీతారామ స్వామి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం, వేద పండితులు ఆరుట్ల మాధవ మూర్తి పర్యవేక్షణలు అంటూ పరకాల. ధరణి ఆపరేటర్ల వసూళ్ల దందా, అటెండర్లు ఆపరేటర్లు కుమ్మక్కై, పైసలు వసూళ్లంట, ఎంఆర్ఓలు చెప్పినా పెడచెవిన పెడుతున్న ఆపరేటర్లు, రైతులను బెదిరిస్తున్నట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయంట. అయితే ఇది ఓవరాల్గా రాయకండి వార్తలు, ఎందుకంటే అందరూ అని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు పర్టికులర్ ఉన్నారో పర్టికులర్ వ్యక్తుల గురించి రాయండి, బరాబర్ రాసేసి తర్వాత గతంలో కూడా ఇది పంచాయతీరాజు ఇది వీళ్ళు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి అందరూ దొంగలు అన్నట్టుగా రాసినారు, అట్లా రాయదు, అట్లా రాస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది నిజాయితీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడతారు. విత్తనాల షాపులపై ఆకస్మిక తనిఖీలు, నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు తప్పవు, హెచ్చరికలు జారీ చేసిన వ్యవసాయ పోలీస్ అధికారులు, హ్యాండ్ టు హ్యాండ్ సేల్స్ చేస్తే సీడ్స్ లైసెన్స్ రద్దు చేస్తాం, వ్యవసాయ శాఖ అధికారి రామ్జీ నాయక్, ఎస్ఐ ఉపేందర్ బయ్యారం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, మా పిల్లల ప్రాణాలు కాపాడండి మహాప్రభు, మద్యం తాగిడికి పిట్టల్లా రాలుతున్న వీరభద్రారం గ్రామస్తులు, మద్యం ఏరులై పారుతున్న అధికారంలో అంధకారంలో ఎక్సైజ్ శాఖ ఉందంట, ముడుపురకు బానిసై ఆచూకీ తెలిపిన స్పందించిన అధికారులు, ఏజెన్సీ మండలాల్లో గుడుంబ బెల్ట్ షాపులు నియంత్రించే అధికారులే లేరా. సారా ప్యాకెట్లు చీప్ లిక్కర్లు క్వార్టర్లు చూడేట్లుంది. గ్రామాల్లో మొదలైన రాజకీయ బెట్టింగ్లు, ఈ పార్టీ గెలుస్తుందని ఒకరు, ఆ పార్టీ గెలుస్తుందని మరొకరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి తెలంగాణలో జోరు, చూడాలి మరి ఏపీ సీఎంగా గెలుపు ఎవరిదో అంటూ ఇంకొకరు కొత్తగూడెం. ఇక పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అంట,
కాపర్ వైర్ దొంగిలించిన వైన రైతుల దొంగతనం చేస్తుడు ఇంద్రబాబు. అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలి, 1/70 యాక్ట్ కు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలను వెంటనే నోటీసులు జారీ చేయాలి, చెర్ల మండల ఎంపీడీఓకి విడతి పత్రం. తెలంగాణ అవతరణ వేడుకలను జయప్రదం చేయండి, తంబూరు దయాకర్ రెడ్డి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, బంగ్లాతో వార్మప్ మ్యాచ్ భారత్ ఘన విజయం సాధించింది, 60 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ. బౌలర్ల దాటికి చేతులు తెచ్చిన బంగ్లా టాప్ ఆర్డర్, 40కే 5 వికెట్లు పోయినాయి నిన్న. దినేష్ కార్తిక్ సంచలన నిర్ణయం, అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్ ఇటీవలే ఐపీఎల్ కు విడుకోలు పలికిన డీకే, ఇంకా మీకు రాకపోవచ్చు ఇక అయిపోయింది. ఇక అవి రూమర్సే, శుభ్మన్ గిల్ తో ఎలాంటి పరిచయం లేదు, పెళ్లి వార్త రూమర్సేనన్న బుల్లి తెరినటి రిధిమా అంటారు రిధిమా. నేటి నుంచే మినీ సంగ్రామం, టీమిండియా షెడ్యూల్, భారత్ వర్సెస్ ఐర్లాండ్ జూన్ 5న, జూన్ 9న భారత్ వర్సెస్ పాకిస్తాన్, జూన్ 12న భారత్ వర్సెస్ యుఏఈ, జూన్ 15న భారత్ వర్సెస్ కెనడా. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, అమ్మోరుగా త్రిష నయన్కి ఆల్టర్నేటివ్గా స్టార్ హీరోయిన్ వస్తా ఉందంట, ఎన్నాళ్ళ గుర్తొచ్చింది. న్యూ లుక్ అంట, న్యూ లుక్ బికినీ ట్రీట్, బీచ్లో మోహిరీన్ బికినీ ట్రీట్ అంట, ఇసుక తిన్నలో అందాలు ఆరబోతా, అందాలు ఆరబోసింది, ఆరబోసు తలగుండా. ఇది క్లియర్, పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు, మనమే ట్రైనర్లో తేల్చేసిన శర్వానంద్ అంట. ఇది సినాత్రిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. పీఓకే విదేశీ భూభాగం, దానిపై మాకు పెత్తనం లేదు, ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ ప్రభుత్వం మంచి పని చేసింది. ఎస్, పీఓకే తమపై తమకు పెత్తనం లేదని, అది విదేశీ భూభాగం అని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఓ కేసు విషయంలో ఇస్లామాబాద్ హైకోర్టుకు ఈ విధమైన సమాధానం ఇచ్చింది. అంటే పీఓకే అంటే ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, అంటే కాశ్మీర్ కొంత భాగాన్ని ఆక్రమించేసింది పాకిస్తాన్, అయితే అది మనదేం కాదు, అది వేరే విదేశాలదని చెప్పింది. అంటే విదేశాలది అంటే భారతదేశం చెప్తా ఉంది. ఇది మంచి పరిణామం. ఈ బోర్డర్లో అయితే 295 సీట్లు గెలుస్తాం, ఇండియాకు అనుకూలంగా ఫలితాలు, కూటమిలోని నేతలు ప్రజల వద్దకి వెళ్ళి సర్వే నిర్వహించారు. మీడియాతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన నివాసంలో కూటమి సమావేశం, పాల్గొన్న సోనియా రాహుల్. తెలంగాణలో 50-50 కమలం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ, ఇరు పార్టీలకు 6 నుంచి 8 చొప్పున సీట్లు, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా, థర్డ్ ప్లేస్ కి బీఆర్ఎస్ పరితి, థర్డ్ ప్లేస్ ఎక్కడది, 0-1 నన్ గా మిగిలిపోనున్న గులాబీ, హైదరాబాద్ సీటు మరోసారి. ఇక మళ్ళీ మోడీ, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో బీజేపీకి అనుకూలం, ఎన్డీఏకు 350కి పైగానే సీట్లు వస్తాయని జోస్యం, ఇండియా కూటమికి 150కి మించి మించవని అంచనా. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ హవా, ఉత్తరాదిలోని కాషాయ పార్టీకే మెజార్టీ. ఇక నివేదికను విడుదల చేసిన సర్వే సంస్థలు, ఎస్, ఇక అన్ని సర్వేలు చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కూటమా వైసీపా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారివే, కొన్ని సర్వేల్లో జగన్ కు వార్ వన్ సైడ్ తీర్పు, మరికొన్నింటిలో కూటమికి అవకాశం, 1-2 మాత్రం బ్యాలెన్స్ గా అంచనాలు. సందిగ్ధాన్ని పెంచిన ఏపీ ఎగ్జిట్ పోల్స్, లోక్సభలో ఆ కూటమికి మెజార్టీ క్లారిటీ వస్తలేదు, కాకపోతే అంటే కూటమికి ఎక్కువ వస్తాయని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఎగ్జిట్ పోల్స్ కూడా అందనంత దూరంలో ఉన్నాయి. పోలింగ్ 58.34%, బెంగాల్లో అత్యధికంగా 69.89%, బీహార్లో అత్యల్పంగా 48.46%. జావేద్పూర్ స్థానంలో ఐఎస్ఎఫ్ సిపిఎం కార్యకర్తల బాంబు దాడులు అంట. ఇవాళ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు విడుదలైతే ఇవ్వాలి. ప్రతి కౌంటింగ్ సెంటర్లోని ఈసీ అబ్జర్వర్, 17 ఎంపీ సెగ్మెంట్లకు 34 లెక్కింపు కేంద్రాలు, నేడే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్, 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు, సీఓ వికాస్ రాజు వెల్లడి. వేడుకలకు సోనియా దూరం, అనారోగ్యంతో చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్నదంట, వీడియో మెసేజ్ ద్వారా ప్రజలకు విషయం చెప్తుంది. పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఎల్ఈడి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు. ఇక గన్ పార్క్ టు ట్యాంక్ బండ్ వయా పెరేడ్ గ్రౌండ్, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సీఎం రోడ్ మ్యాప్ ఫైనల్ చేసినారు. అమరవీరులకు గన్ పార్క్లోకి నివాళులు అర్పిస్తారు. పొద్దున ఉదయం 10:35 పెరేడ్ గ్రౌండ్లో జేజేహే షార్ట్ వర్షన్ ఆవిష్కరణ, తర్వాత స్పీచ్ ఉంటుంది. సాయంత్రం 6:30 ట్యాంక్ బండ్పై కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జేజేహే తెలంగాణ వర్షన్ అంటే లాంగ్ వర్షన్ కూడా ఉంటుంది. లాంగ్ అంటే షార్ట్ వర్షన్ ఏమో 2:30 ఉంటుంది, తర్వాత లాంగ్ వర్షన్ ఏమో 13:30 ఉందంట. మరి పొద్దున అమరవీరుల ఫ్యామిలీస్ కి సన్మానం, పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు. కేసీఆర్ కౌన్ కిస్కా గొట్టం, ఆయన సైతం రాష్ట్రంలో 80 రకాల బీర్ల బ్రాండ్లను తీసుకురావాలని ప్రయత్నించారు, ఆయన ప్రయత్నించింది కాబట్టి మీరు సఫలమవుతున్నారా.
కేటీఆర్ కు మైండ్ దొబ్బింది, కరెంట్ షాక్ ఇవ్వాలి, కోడ్ తర్వాత పార్టీ గేట్లని ఓపెన్. సీఎం రేవంత్ యోగి, పార్టీ గేట్లు దొంగలను తీసుకోకండి ఆయన. ముస్లిం పాలకులు ఆనవాళ్ళు ఉండొద్దు, మేము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగిస్తాం, ఆ దమ్ము ధైర్యం సీఎం కుందా, రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందే అని ఏలేటి వైశ్వరెడ్డి అంటున్నాడు. ఏలేటి పదవులకు కేసీఆర్ కేటీఆర్ అనర్హులు, ఎమ్మెల్యే పదవులకు కేసీఆర్ కేటీఆర్ అనర్హులు, రాష్ట్రంలోకి సిబిఐ అనుమతించాలి. ఇంకా సీఎం కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాసిండు. అంటే ఇప్పుడు ఏలేటి మహేశ్వరరెడ్డి అని ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ చారిండార్ తొలగించిన కాకతీయ కళాతోరణం తొలగించింది కదా, రాచరికపు పోకడలు ఉన్నట్టు, మరి ఆదిలాబాద్ పేరు ఏముండే, కరీంనగర్ పేరుండే, నిజామాబాద్ పేరు ఇందూర్ ఉండే, మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇందూర్ అని ఉండే, మహబూబ్ నగర్ పాలమూరు ఉండే, ఈ పేర్లు ఎందుకు తొలగించట్లేదు అని ఆయన వర్షం. బీజేపీ ఆఫీస్ లో అవతరణ వేడుకలు జరుపుతారు, దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనలేను. అచ్చా, ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు హాజరు కాను. బీఆర్ఎస్ నేతలు ఎవరు పాల్గొనడం లేదు. కాంగ్రెస్ వికృత పోకడలకు నిరసిస్తున్నా, అవమాన చరిత్రలో ఆహ్వానం ఉన్నది. సీఎం రేవంత్ కు కేసీఆర్ 22 పేజీల లేఖ. గన్ పార్క్ లోని అమరుల స్థూపానికి పుష్పాంజలి, అమర జ్యోతి వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ. తెలంగాణ భవన్ లో దశాబ్ది ముగింపు ఉత్సవాలంట, ఇవాళ 9 గంటలకు జెండా ఆవిష్కరించిన కేటీఆర్ స్టార్ట్ చేస్తే వీళ్ళు ముగింపు చేసేసి అట్లా. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ లో ఒక రోజు ముందే చేస్తారు కదా, ఇది కూడా అట్లే చేస్తారట. ఇది దిశ పత్రిక ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇక కమల వికాసం 17 లోక్సభ స్థానాలకు బీజేపీ 8 నుంచి 10 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా. ఇక కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు గెలుచుకుంటుందన్న సర్వే ఫలితాలు. బీఆర్ఎస్ 0 నుంచి 1, ఇక మజ్లిస్ పార్టీకి 1 స్థానం గెలుచుకోవచ్చని అంచనా వేస్తుంది. మళ్ళీ మోదీకే ప్రజల పట్టం, దేశవ్యాప్తంగా ప్రజల తీర్పు, అన్ని ఎగ్జిట్ ఫలితాల్లో ఎన్డీఏకే మొగ్గు, 400 సీట్ల సంఖ్యను చేరుకోదని వెల్లడి. ఇండియా కూటమికి పెరిగిన బలం, బలమైన ప్రతిపక్షంగా చేరుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉందంట. అపురూప చరిత్రకు దశాబ్ద కాలం, దిక్కులు పిక్కటిల్లేలా నిర్దించిన జై తెలంగాణ ఆవాజ్, లక్షల గొంతులు చించుకొని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిళ్ళు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎండగించిన ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటల పాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినాయి. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమం. సుదీర్ఘకాలం పోరాడిన చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలది. పలు జెండాలతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమ జ్వాల వికాసం వైపు అడుగులు బడిబడిగా పడాలే. తెలంగాణ పునర్నిర్మాణం వైపు చకచకా కదలాలే. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యం కావాలే. వైరుధ్యాలు సంఘర్షణలు సవ్యంగా పరిష్కరించగలగాలే. రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం కీలకమైన పార్శ్యాలు. ఉద్యమకారులు కలలుగన్న తెలంగాణ అవతరించాలే. దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ముద్దం స్వామి ఇక్కడ సీనియర్ జర్నలిస్టు రాసినటువంటి ప్రత్యేక వ్యాసం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన సాధన సుదీర్ఘ ఉద్యమం, ఇది ఉజ్వలమైన వీరోచిత పోరాటం. 6 దశాబ్దాల పోరాట కాలంలో ఎన్నో భావోద్వేగాలు, దిక్కులు పిక్కటిల్లేలా నిర్దించిన జై తెలంగాణ ఆవాజ్, అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ, గాయాల నడుమ ఒడితిరుగుతున్న కడుపు కోతలు, లక్షల గొంతులు చించుకొని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిళ్ళు, కుట్రల్ని కుటంత్రాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినవి. ప్రతి ఒక్కరికి చరిత్రలో పాత్ర ఉంటవి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో. ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు, 7 రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్, బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు, సిపిఎం ఐఎస్ఎఫ్ నేతలు కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇక ఆజకీ బాధ చూసుకుంటే, ఓరుగల్లు కాకతీయ కళాతోరణం కాకతీయుల పౌరుషానికి, సుపరిపాలనకు అస్తిత్వాన్ని చాటే చిహ్నం, 1000 ఏళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల పాలనకు దర్పణం, తెలంగాణ రాజముద్ర నుంచి తొలగింపు ఆక్షేపణీయం, ఏకశిలా నగర ప్రజానికానికి బాధాకరం, కాకతీయుల కళాతోరణం రాజరికానికే కాదు రాజసానికి నిదర్శనం, గత ప్రభుత్వంలో విభజన పేరుతో ఓరుగల్లు జిల్లా 6 ముక్కలుగా మారిన వైనం, ఈ ప్రభుత్వంలో కళాతోరణం తొలగింపు పేరుతో ఓరుగల్లు ఔన్నత్యం లేకుండా పోయే మార్గం, ప్రభుత్వము మరోసారి పునరాలోచించి యథాతథంగా కాకతీయ కళాతోరణంను కొనసాగించే ప్రయత్నం చేయాలి, లేదంటే మరోమారు తెలంగాణ తరహాలో ఉద్యమానికి సిద్ధమంటున్న ఓరుగల్లు ఉమ్మడి జిల్లా ప్రజానికం అని చెప్పేసి కామెడీ సతీష్. కొంచెం అటాచ్మెంట్ అవుతుంది వాస్తవంగా. చెన్నై ముంబై విమానానికి బాంబు బెదిరింపు, ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్, ఈ మధ్యలో ఎందుకో బాగా వస్తున్నాయి బాంబు. గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలైనాయి. జూన్ 9 తారీఖు నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది.
ఫలితాలకు సర్వం సిద్ధం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు. కేంద్ర కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో నిఘా. కౌంటింగ్ కేంద్రాల వరకు 4 అంచెల భద్రత. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లకు అనుమతి లేదు. లెక్కింపు కోసం 10,000 మంది సిబ్బంది వినియోగం. మీడియా సమావేశంలో వివరాలు తెలిపిన వికాస్ రాజ్. ఉత్సవాలు షురు. నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. గవర్నర్ కలిసి ఆహ్వానించిన సీఎం ఉదయం గన్పార్క్ లో రేవంత్ నివాళులర్పిస్తారు. ఇక పెరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరణ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక జయ జయ హే తెలంగాణ గీత ఆవిష్కరణ. కళాకారులు ఉద్యమకారులకు సన్మానం చేస్తారు. మేము పాల్గొనం. తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. మరి అదే కాంగ్రెస్ అదే కాంగ్రెస్ ఇస్తే కదా ఆ సీట్లకు వస్తున్నాం. అందుకే మీరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం. నీలుగొనం అంటే మళ్ళా ఇంకోటి కొంటాడు మరి దానికి తోడు. రాష్ట్ర అవతరణ సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ. కాంగ్రెస్ దయాభిక్ష కాదు. తిరోగమన దిశలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ దయాభిక్ష కాదంట. తొలి మది దశల్లో పోరాడి సాధించిన ఘనచరిత్ర. రేవంత్ కి మాజీ సీఎం కేసీఆర్ 2022 పేజీల లేఖ రాసిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదాన్ని పలకలేదంటున్నాడు. నీకు అటువంటి చాలా చూపిస్తాం కాక. ముగిసిన మోడీ ధ్యాన ముద్ర. తిరువల్లూరు విగ్రహం వద్ద నివాళి. ఢిల్లీకి తిరుగు ప్రయాణం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అటకెక్కించే కుట్రలు సమగ్ర విచారణ జరగకుండా చేస్తున్నారు. సరిగ్గా విచారణ జరిగితే కేసీఆర్ కేటీఆర్ జైలుకే. విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్ళు వస్తామని చెప్పేసి బండి సంజయ్ లేక తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమంటున్నాడు. ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఎన్డీఏ తీన్మార్ 350కి పైగా స్థానాలు గెలుచుకోవచ్చన్న ఆ కూటమి గెలుచుకున్న ఆ కూటమి భారతీయ జనతా పార్టీకి సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థ జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకి అది పరిమితం. ఇక కేరళ తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ. బీహార్ రాజస్థాన్ హర్యానాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందంట. నిన్న గవర్నర్ ను ఆహ్వానిస్తున్న పిక్చర్ చూస్తా ఉన్నాం. తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువులా మార్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? ఒకరోజు ముందు స్వతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మీడియాతో చిట్చాట్లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో నువ్వా నేనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య పోటాపోటీ. ఎగ్జిట్ పోల్ సంచనాల్లో వెల్లడైంది. హైదరాబాద్ ఇక తెలంగాణకి రాజధాని, దేశానికి ఆదర్శంగా భవిష్యత్తు ప్రణాళికలు. దశాబ్ది వేడుకల సందేశంలో సీఎం. ఏపీలో కూటమిదే విజయ దుందుబి. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ హవా. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది ఇదే. దశ దిశల దశాబ్ది సంబురం. ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. అమరులకు నివాళులతో ప్రారంభిస్తారు. కేసీఆర్ కట్టిన 2 ఫోటోలు ఉండేటట్టు ఇక్కడ అన్ని ఫోటోలు ఉండేటట్టు ప్లాన్ చేసుకుని ఈనాడు వేసింది. వాస్తవంగా అమరవీరుల స్థూపం వేయాలి. మొదటి ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది? కుర్చీ వేసి పెడతాం. కూసో ఆయన కుర్చీదే, కుర్చీ వేసుకుని నువ్వే అంటే కుర్చీ కూడా వేసి పెడతా అని చెప్పారు వాళ్ళు. ప్రసంగించే అవకాశం ఏది? మీ అహంకార ధోరణికి ఇదే నిదర్శనం అని చెప్పేసి. నువ్వు వస్తే కదా పోతే కదా అక్కడికి. నువ్వు కూసునేది కుసోకపోయేది తెలుస్తుంది కదా, వచ్చితే తెలుస్తుంది కదా. నేను మాట్లాడిపించేది మాట్లాడేది కూడా. తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఇంకా నేనే పోరాటం చేసిన ఒక్కరిని నేను అనుకుంటుంది. ఇంకా ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్. ప్రజలకు క్షమాపణ చెప్తేనే మీ పాపాలకు పరిహారం అంట. అందుకే అవతరణ ఉత్సవాలకు హాజరు కావడం లేదు. మీ వికృత పోకడలకు ఇదే మా నిరసన అంట. ఈయనే పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం పోరాటం చేసి మినిస్టర్ అయింది. ఈమె తెలంగాణ ఉద్యమం పోరాటం చేసి మినిస్టర్ అయింది. అనిపిస్తలేదు కొంచెం అన్నా. బినామీ ఖాతాలతో మేశారు. గొర్రెల పంపిణీ పథకంలో అడుగడుగున ఉల్లంఘనలే. అవినీతి శాఖ దర్యాప్తులో వెల్లడి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడే. నేటి నుంచే మెరుపుల మేళ టీ20 ప్రపంచ కప్ కు రంగం సిద్ధం. తొలి మ్యాచ్ లో కెనడా వర్సెస్ అమెరికా. అవినీతి శాఖ కాదు, అవినీతి నిరోధక శాఖ. అది అవినీతి నిరోధక శాఖ. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇవాళనే జరుగుతుంది. ఇది సంగతి. ఏ ఎగ్జిట్ పోల్స్ నెగ్గుతుందంటూ పందేలు నిర్వహిస్తున్నారు సార్ అని చెప్పేసి. ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు వల్ల. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటావో చూడు. ఎక్కడ ఫోటో గదెత్తినాడే తొడగొట్టినాడే అంటదా? ఓ తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారని ఆ తల్లి ఫోటో వేసింది వల్ల. దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి. 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్.
ఏం లేదా ఇక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక నిమిషం. క్షమాపణ వేడుక వేడుకున్నాకే నాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాప ప్రకటించాలట. వీళ్ళు ఇదే ఫోటో వేసుకున్నారు అమర్ జ్యోతి, ఇది అదే ఫోటో కూడా పడ్డది. ఉమ్మడి ముచ్చట ముగిసినట్లే ఆంధ్రప్రదేశ్తో తెగిన ఉమ్మడి బంధం అంట. 15 ఉమ్మడి రాజధానికి గడువు ముగిసింది. చెప్పులు క్యూలో పెడితే విత్తనాలు వస్తాయా? ఒక కంపెనీ విత్తనాలే కావాలంటే ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం, ఎటు తీరని ఏపీ సంగతి అంట. కరెంట్ ఈమె గురించి ఏమని ఇయ్యలేదా? సీట్లు మస్తు వస్తాయని. ఎవరి గురించి? కంటోన్మెంట్ ఎమ్మెల్సీలు కార్వేనట. ఆగో, సిపిఎక్ సర్వే అంచనా, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని లెక్క. అదే రాసుకు వచ్చినావు కానీ ఇక్కడ ఇప్పుడు ఎగ్జిట్ ఫలితాలు ఎక్కడ రాసినావు? దీంట్లో రాలే. మెయిన్ లో ఎగ్జిట్ ఫలితాలు ఇవి రాసి చదువుతుంది. దేశం మొత్తం అన్ని పేపర్లలో ఉంటే కనీసం మరి నీకొచ్చింది బిఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు. ఆహా, ఎక్కువ సీట్లు ఏంటి? 0 నుంచి 1 0 నుంచి 1 ఎక్కువ సీట్లు వస్తాయట మస్తుగా. నిజంగా అసలు ఏదేమైనప్పటికీ ఇవాళ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం. అందులో అందరినీ పాల్గొనాలని చెప్పేసి మొత్తం ఆహ్వానం పంపింది.